ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన శెట్టిపల్లి సామాజిక వర్గానికి జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించి ప్రాధాన్యత ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా శెట్టిపల్లి సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడలోని కేంద్ర శెట్టిపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో శెట్టిపల్లికి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని, అలాగే కాకినాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ను తొలగించి తమ సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఆరోపించారు. కోల్పోయిన పదవి తమకు ఇవ్వకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ కోల్పోయిన వారికే మేయర్ ఇవ్వగా డిప్యూటీ మేయర్ పట్ల ఆ విధంగా వ్యవహరించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 15 లక్షల జనాభా ఉన్న తమకు ఆయా పార్టీలు 4 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని, లేని పక్షంలో ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి శెట్టిపల్లి జాతిని మేలుకొలుపుతూ ఇతర బీసీలను కలుపుకుంటూ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ళ సతీబాబు, పంపన బుజ్జి, కాళ్ళ కుమార్, పల్లెల త్రిమూర్తులు, సూరిబాబు, శ్రీనివాస్, చంద్రశేఖర్, పితాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 15 లక్షల పైచిలికలు ఉన్న మా శెట్టిపల్లి సంఘాన్ని చాలా తక్కువ స్థాయిలో అనగదొక్కే స్థాయిలో అన్ని పార్టీలు, మేము ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. మేము ఒకటే మా అపీల్, మేము జిల్లాలో ఇంచుమించుగా కాపులతో సరిసమానంగా ఉన్నాము. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో 5-10 వేల చిలుకలు తక్కువ ఉండొచ్చు. మేము అడిగేది ఏంటంటే, మమ్మల్ని ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా కూడా మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. మేము ఒకటే కోరుతున్నాము, ఒక కమ్యూనిటీని రీప్లేస్మెంట్ చేసినప్పుడు అదే కమ్యూనిటీకి పోస్టులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నాయి. ఈరోజు కాకినాడ కార్పొరేషన్లో మేయర్ ఇచ్చారు, సంతోషం. మేము దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. మరి డిప్యూటీ మేయర్ వచ్చినప్పుడు మేము అదే కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాము, ఇస్తారనుకున్నాము. మీరు పార్టీలకు అతీతంగా కొన్ని ఒక పార్టీ బ్యానర్ మీద కూడా నడలేదు, 2-3 పార్టీల కలయికలతోనే ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ పర్టికులర్గా మాకు హాని నష్టం కలిగిందని మేము భావిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాము, లోకల్ బాడీలో కానివ్వండి, అసెంబ్లీలు కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, దేనికైనప్పటికీ మేము డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సుమారు 15 లక్షలు ఈ 2 జిల్లాల్లో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మేము ఎవరైనా గెలవాలన్నా ఓడించాలన్నా మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మేము పత్తెత్తిన మేము దీని మీద మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ గాను ఈస్ట్ వెస్ట్ కూడా తిరిగి మేము దీని మీద క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే, మేమేమీ గుంతమ్మ కోరలు కోరలేదు, మాకు నిష్పత్తి ప్రకారంగా మా సీట్లు కేటాయించండి, సమతుల్యత పాటించండి. ఈ సమతుల్యత లేకపోవడం వల్ల ఇతర సామాజిక వర్గాలకి మాకు లేని డిస్ప్యూట్లు పెట్టిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ ఇస్తుందంటే మాకు వాళ్ళ మీద వ్యతిరేకం, మమ్మల్ని ముందు హాదిలో గుర్తించకూడదు. మేము ఇవాళ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మమ్మల్ని మాకు ఏదో నామకే వస్తే పనికి మాలి పదవులు కాదు, మాకు అందరితో సమానంగా మాకు మా నిష్పత్తి ప్రకారం మాకు అన్ని రంగాల్లోనూ సీట్లు కేటాయించాలని మేము అన్ని పార్టీలని అప్పీల్ చేస్తాము, డిమాండ్ చేస్తాము.